మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు ఖర్చు తడిసి మోపడవుతుందట. వస్తుందో రాదో తెలియని టికెట్ కోసం దశాబ్ది ఉత్సవాలు, పార్టీ బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలకు లక్షలకు లక్షలు గుమ్మరించాల్సి వస్తుందని లబోదీపం అంటున్నారు. ఖర్చులు మాత్రం తడిసి మోపడవుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టుకున్నా టికెట్ దక్కుతుందని గ్యారంటీ లేదు. సిట్టింగులకే సీట్లు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటున్నా నమ్మకం లేదని వాపోతున్నారట. అధికారంలో ఉండి మరీ బాధపడుతున్న ఆ ప్రజాప్రతినిధుల బాధ ఏంటో తెలుసుకుందామా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఓ భయం పట్టుకుంది. ఓవైపు సిట్టింగులకే సీట్లని గులాబీ బాస్ చెబుతున్నా ఎమ్మెల్యేలకు ఎక్కడో ఒకంత భయం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఓ టాస్క్ అప్పగించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమంతో జనాల్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎమ్మెల్యేలకు గోరు చుట్టుపై రోకలిపోటుగా మారిందట. దశాబ్ది సంబరాలను పార్టీ ప్రచారానికి వాడుకోవాలనేది అధినేత ఆలోచన. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఈ టాస్క్ వారికి తలనొప్పిగా మారింది. దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎమ్మెల్యేల చేతి చమురు బాగానే వదులుతోందట. ఫంక్షన్ హాల్స్, జనాల తరలింపు, భోజనాలతో పాటు మిగతా ఖర్చు తడిసి మోపెడవుతున్నాయట. ఇక దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా చెరువుల పండుగ నిర్వహించారు. అయితే కొన్ని చోట్ల ఈ ఖర్చులు తాము భరించలేమని సర్పంచులు తేల్చి చెప్పేశారు. దీంతో ఎమ్మెల్యేలే ఆభారం భరిస్తున్నారు. ఇక రాబోయేది ఎన్నికల కాలం కావడంతో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అధికారిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు కూడా పార్టీ తరపున నిర్వహిస్తున్న బహిరంగ సభలకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందట. రెండేళ్లుగా బీఆర్ఎస్ ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోకి వెళుతోంది. ఈ కార్యక్రమాలకు పార్టీ ఫండింగ్ ఏమీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలే భరిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల చేతి చమురు వదిలింది. ఇటీవల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో నానా హడావిడి చేసింది. సమ్మేళనాలను రూరల్ నియోజకవర్గాల్లో మండలాల వారీగా, అర్బన్లో డివిజన్ల వారీగా నిర్వహించింది. ఆత్మీయ సమ్మేళనాల భారం ఎమ్మెల్యేల మీద పడింది. అప్పుడు ఆ ఖర్చు ఇప్పుడు దశాబ్ది ఉత్సవ వేడుకల ఖర్చుతో ఎమ్మెల్యేలు లబోదిబోమంటున్నారు. మొత్తానికి పార్టీ కార్యక్రమాలకు ఇంత ఖర్చు పెట్టినా టికెట్ గ్యారంటీ ఉంటుందో లేదో అన్న ఆందోళన ఎమ్మెల్యేల్లో ఉంది. ఓవైపు సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా కొంతమంది ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక 30 నుంచి 40 మంది సిట్టింగులకు హ్యాండ్ ఇస్తారన్న ప్రచారము ఎమ్మెల్యేల టెన్షన్కు కారణంగా తెలుస్తోంది. మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.